తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నా పేరు రాజేష్ అండి. ఏం ఓకే సార్? అండి మెడిటింగ్ అండి. సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, మీరు ఇక్కడే ఉంటారా ప్రాపర్ గా? ఆ ఇక్కడ ఉంటాం. ఓటకి ఇక్కడే ఉందా? ఆ ఇక్కడ ఉంది, ఆదిలాబాద్. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారండి మీరు ఇక్కడ తెలంగాణలో? మళ్ళీ తెలంగాణలో ఈసారి మళ్ళీ హైడ్రిక్ కొట్టేది బీఆర్ఎస్. మేము నేను చిన్న ఉన్నప్పుడు 2014 నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటున్నాం, అతని పరిపాలన అవన్నీ బాగున్నాయి. ఇప్పుడు మాలాంటి యూత్ మొత్తం మళ్ళీ హైట్రిక్ కేసీఆర్ నాన్న, కేటీఆర్ నాన్న చూడాలనుకుంటున్నాం. మీకు ఓటకు ఎప్పుడు వచ్చిందండి? ఇదే ఫస్ట్ టైం, రీసెంట్గా వచ్చింది, మొన్న వచ్చింది. ఇంకెప్పుడు దాకా వేయలేదు, రేపు 30కి ఫస్ట్ ఓటున్నారు. ఫస్ట్ ఓట్ దేనికి వేద్దాం అనుకుంటున్నారు? ఇంకే ఉంటుంది, ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉంటుంది. ఎందుకు అంత ఖచ్చితంగా బీఆర్ఎస్ వేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే తన ఇప్పుడు మాలాంటి యూత్కి మొత్తం చాలా జాబ్ కానీ, ఇప్పుడు తను ఇచ్చే పథకాలు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, కొన్ని పథకాలు మా ఇంటికి కూడా అందాయి. ఎందుకంటే ప్రాపర్ మా ఆంధ్ర అయినా మేము వెల్ సెటిల్ అయ్యాయి అనమాట. మాకు కూడా కొన్ని పథకాలు అవి అందినాయి కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ వస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇన్ని రోజులు మనం కేసీఆర్ని చూసాం, ఇప్పుడు మా యూత్ మొత్తం కేటీఆర్ని చూడాలనుకుంటుంది సీఎంగా. అండ్ నాలాంటి ఫ్రెండ్స్ కూడా అందాన్ని సార్ కేటీఆర్గా సీఎం చూద్దామని అనుకుంటున్నాం. కాంగ్రెస్ అంటుంది ఈ పథకాలన్నీ అప్పులు చేసి మనల్ని ఎత్తినేసిర్రు అని. కాంగ్రెస్ ఎన్నెన్నో ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు అందరూ ఎలా ఉంటారు అంటే ఎలక్షన్స్ మూమెంట్లోనే ప్రజలు గుర్తుకొస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి అతను మైనస్ పాయింట్, ఒక ఆపోజిట్ పార్టీ వాళ్ళు అందరూ మైనస్ పాయింట్ చెప్పుకుంటారు, వీళ్ళు ప్లస్ పాయింట్ చెప్పుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ మూడు కాబట్టి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వచ్చి అన్ని మైనస్లు చెప్పుకుంటూ ఉంటారు. మనకు తెలుసు కదా ఎవరు ఎసంట వాళ్ళు అనేసి. ఈసారి ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది మీకు? మళ్ళీ మాకు ఈసారి ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ వైజ్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఇటు మాకంటే పల్లెటూర్లలో చాలా సపోర్ట్ ఉంటుంది, సిటీలో అందరికీ ఆ ఓట్స్ మొత్తం డివైడ్ అయిపోయినా ఒక పల్లెటూరు నుంచి గట్టిదనేది ఉంటుంది. ఎందుకు పల్లెటూరు నుంచి ప్రజలు ఎక్కువ ఓటేస్తారు అనుకుంటున్నారు? వాళ్ళకి రైతు బంధు కావచ్చు, కరెంటు ఫెసిలిటీ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే చాలా మంది స్టూడెంట్స్ ఫెసిలిటీ కావచ్చు, బస్ అంటే మొత్తం ఎడ్యుకేషన్ పరంగా కానీ చదువుకునే పిల్లలకి. పల్లెటూరులో సిటీలో కంటే పల్లెటూరులో కొంచెం బాగా చదువుకోవడానికి సిటీలో కట్ట వచ్చి ఈయన ఇచ్చే పథకాలు అవన్నీ తీసుకొని అట్లా అందరికీ పల్లెటూరు నుంచే చాలా సపోర్ట్ ఉంటుందని నేను చూసిన ఆల్రెడీ. పల్లెటూరుకి వెళ్ళి ఇటు జగిత్యాల సైడ్ బీఆర్ఎస్కి చాలా సపోర్ట్ ఉంటుంది. అంటే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మారిపోయిందా ఏమన్నా? చిన్నగా ఉన్నప్పుడు హైదరాబాద్ అనేది ఇంత డెవలప్ కాలేదు. మనకి మెట్రో కావచ్చు, మన హైటెక్ సిటీ, మన ఐకియా దగ్గరికి వెళ్తే ఒక అమెరికాలో ఉన్నట్టు ఉంటుంది మనకి. ఇప్పుడు దాన్ని అలాగే నిలబెట్టడం కేటీఆర్ వల్ల అయింది. కేటీఆర్ ప్లేస్ వేరే వాళ్ళు ఉంటే మనకి ఇంత డెవలప్ అయ్యేది కాకపోవచ్చు. ఇంకా మా యూత్కి కూడా చాలా, అప్పుడు బెంగళూరు ఇందులో మనకి ఐటీ డిపార్ట్మెంట్ అంటే బెంగళూరు గుర్తుకొచ్చేది. ఇప్పుడు బెంగళూరులో ఉన్నట్టు కూడా ఇప్పుడు అందరు హైదరాబాద్కి రావాలని అనుకుంటున్నారు. నాకు చాలా మంది ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్కి రావాలని అందరూ అనుకుంటున్నారు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని కేటీఆర్ అన్నారు, అది మీకు అనిపిస్తుందా? మాకైతే అనిపిస్తుందండి, మాకైతే ఎందుకంటే మాకు చూస్తున్నాం ఇప్పుడు తన అన్న మాటలకి తప్పేముంది. ఇప్పుడు మళ్ళీ సార్ వస్తే హైట్రిక్ కొడతాను, మేమే చెప్తున్నాం కదా. ఈసారి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారనుకుంటున్నారా? ఆల్రెడీ ఫామ్ చేసేస్తారు, ఇంకా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే ముందు ఆల్రెడీ ఇప్పుడు ఇంకా కొన్ని రోజులలో ఇంకా నెక్స్ట్ డిసెంబర్ 3కి మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఆ రోజు మనకు తెలిసిపోద్ది ఖచ్చితంగా ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. కానీ ఈసారి కేటీఆర్ అయితే కొంచెం బెటర్ ఉంటుందని మా ఒపీనియన్. ఎందుకంటే ఇన్ని రోజులు కేసీఆర్ గారు పాలన చూసాం, అంటే కేటీఆర్ గారు చూసాం కానీ సీఎం ఉంటే ఎలా ఉంటుంది, ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎలా ఉంటున్నాయని ఇంకోసారి చూడాలనుకుంటున్నాం. కేటీఆర్ సీఎం అయితే బెటర్ అని మా ఒపీనియన్.